లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నిర్మేశ వెల్కమ్ టు మరుకుణం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి షాక్ ఇచ్చింది ఏదైతే ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జీవోలు ఇచ్చింది అయితే వాటిపైన చాలామంది హైకోర్టును ఆశ్రయించారు ఆ జీవోల్ని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పట్లోనే పట్టింది గత నెలలోనే ఎవరైనా ఎయిడెడ్ విద్యా సంస్థలు మాకు ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి మేము నడపలేకపోతున్నాము అని ప్రభుత్వానికి భిన్నమించుకుంటే వాళ్ళని మీరు విలీనం చేసుకోవాలి కానీ వారేమీ సమస్యలు చెప్పకుండానే మీ అందరి మీరే ఒక జీవోలు విడుదల చేసి మీరు ఖచ్చితంగా విలీనం కావాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం సమంజసం కాదు అని గత నెలలోనే హైకోర్టు చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే మరికొంతమంది పిటిషన్లు వేశారు మేము విలీనం కాము అని చెప్పినందుకు మీకు ఏదైతే ప్రభుత్వం నుంచి గ్రాంట్ వస్తుందో ఎయిడ్ గ్రాంట్ వాటిని నిలిపివేస్తాము అని మమ్మల్ని ప్రభుత్వంలోని అధికారులు బెదిరిస్తూ ఉన్నారు బెదిరించో భామాలో అంటే సామాధాన భేద దండోపాయాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ప్రయోగించి మాపైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు మమ్మల్ని వేధిస్తూ ఉన్నారని మరలా కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు చాలా సీరియస్ అయింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి గారు సీరియస్ అవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీకి పిటిషన్ కేసుని వాయిదా వేశారు అయితే మీరు గ్రాంట్ నిలిపివేస్తానని చెప్పడం ఎంత మాత్రమూ సమంజసం కాదు అని వ్యాఖ్యానించారు ఏదైతే ఈ పిటిషన్లు విచారణ కాలం అంటే ఎంతకాలం జరిగితే అంతకాలం గ్రాంట్లు నిలపడానికి బిల్ లేదు ఆయా విద్యా సంస్థలు అన్నిటికీ కూడా మీరు గ్రాంట్లను రిలీజ్ చేయాల్సిందే ఈ కారణాలు చూపి గ్రాంట్ నిలిపివేస్తే ఊరుకునేది లేదు అని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది అయితే అధికారులు కూడా కొంతమంది హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అబ్బాబాయ్ అలాంటిదేమీ లేదు మేము ఎవరిని బెదిరించలేదు గ్రాంట్లు నిలిపేస్తామని ఎక్కడా చెప్పలేదు అంటే అవి కాగితాల్లో ఉండకపోవచ్చు జీవోల్లో ఉండకపోవచ్చు కానీ విద్యా సంస్థలకు వెళ్ళి చెప్పే అధికారుల దగ్గర మాటలే కదా ఉంటాయి కదా ఏమి విదిరించకుండానే తీసుకొచ్చే పిటిషన్లు ఎట్లా వేస్తారు ఎయిడెడ్ విద్యా సంస్థల వాళ్ళు సరే అదంతా చూసుకుంటే వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు మొత్తానికి కోర్ట్ అయితే మాత్రం సీరియస్ అయింది ఎయిడెడ్ విద్యా సంస్థలకి ఇది కొంత ఊరట కలిగించే అంశమనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విజయవాడలోని మాంటిశ్వరీ స్కూల్ని నిలిపివేయడం జరిగింది మరికొన్ని విద్యా సంస్థలు కూడా ప్రభుత్వం మరి గ్రాంటీని నిలిపేస్తూ ఉంది మరలా విలీనం చేసుకుంటూ ఉంటుంది కాబట్టి అసలు విద్యా సంస్థలే మూసేసే పరిస్థితికి వచ్చేసారు మరి దీనిపైన చాలా రకాల ఉన్నాయి అనుమానాలు కూడా ప్రభుత్వం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబులో కూరుకుపోతుందని అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో చిన్న అడిగినా చెప్తాడు ఏ విధంగా అప్పుల ఊబులో కూరుకుపోయిందో కొత్త కొత్తగా అప్పులు పుట్టకపోగా రకరకాల మార్గాల ద్వారా అప్పులు ఎలా తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు సరే అప్పులు కాకపోతే ఆస్తులు ఎలా అమ్మేద్దామని ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు విశాఖలో భూములు అమ్ముతున్నారు అలాగే టీటీడీ మీద కూడా పడ్డారు అక్కడ కూడా అలాగే మరికొన్ని మరికొన్ని కూడా అమ్మాలని అంటే ప్రభుత్వ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టాలి పెట్టి నిధులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మందుబాబులు కూడా తాకట్టు పెట్టారు ఇరవై ఒక్క వేల కోట్లు ఏమో తీసుకొచ్చారు మద్యం పైన కూడా ఇలా రకరకాలుగా నిధులను సమీకరించడానికి అప్పులు తేవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని ప్రయత్నాలు ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోందని రాజకీయ వర్గాల చర్చ నడుస్తుంది ఆ క్రమంలోనే ఎయిడెడ్ విద్యా సంస్థలపైన కన్నుబడింది ఎయిడెడ్ విద్యా సంస్థలకి విలువైన భూములు ఉన్నాయి అలాగే విలువైన స్థలాల్లో ఆయా విద్యా సంస్థల భవనాలు కూడా ఉన్నాయి ఇక ప్రభుత్వం విలీనం చేసేసుకుంటే అంతా ఇష్టమే కదా ఆ భూములకు సంబంధించి అవి కూడా ఏమైనా తాకట పెడతారా లేదా అమ్మేస్తారా లేదంటే లీజుకి ఇస్తారా మరి ఏం చేస్తారో తెలియదు మొత్తానికి ఈ భూముల్ని బూచిగా చూపి మరికొన్ని నిధుల్లో అప్పుల్లో తీసుకురావడానికి ఈ భూములను అమ్మేయడానికే ప్రభుత్వం కన్ను ఎయిడెడ్ విద్యా సంస్థల పైన పడింది అని చాలామంది విమర్శలు అంటే ప్రతిపక్షాలు కావచ్చు చాలామంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే వీటికైతే ప్రభుత్వం పెద్దగా ఏమి కౌంటర్ ఇచ్చిన దాఖలాలు కూడా ఏం లేవు లేదు లేదు మేము ఎయిడెడ్ విద్యా సంస్థల భాగోగుల కోసమే ఇవి చేస్తున్నామని చెప్తా ఉన్నారు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యా సంస్థలు ఏడెడ్ విద్యా సంస్థలు చూసుకుంటే ప్రభుత్వ విద్యా సంస్థల కన్నా ఒక మెట్టు ఏడెడ్ విద్యా సంస్థలే పైన ఉంటాయి అంటే నాణ్యమైన విద్యా బోధన చేయడంలో కానీ కొంచెం సుశిక్షితులైన సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా అధ్యాపకులు వీళ్ళందరూ కూడా ఉంటారు ఆయా భవనాలు కూడా చాలా చక్కగా ఉంటాయి ప్రభుత్వ ప్రభుత్వ విద్యా సంస్థలతో పోల్చుకుంటే కానీ ఆ పరిస్థితి లేదు ఎంతో కొంత అంటే నామ మాత్రపు నేను కూడా ఏడెడ్ విద్యా సంస్థలను చదువుకున్నాను గుంటూరులో నా ఇంటర్ కానీ డిగ్రీ కానీ తర్వాత కానీ నా కేవలం నామమాత్రం ఫీజులతో వందల వేల లక్షలాది మంది విద్యార్థులకి విద్యను అందిస్తూ ఉన్నాయి ఏడేడు విద్యా సంస్థలు మరి అలాంటి విద్యా ఇంకా ఏమైనా కష్టాలుంటే ప్రభుత్వం ఆదుకొని ఆ గ్రాంట్ని పెంచో లేదు ఇలాగా ఆదుకోవాల్సింది పోయి మేము విలీనం చేసేసుకుంటాం మీ భవనాలు మీ స్థలాలు మీ పొలాలు మీ ఆస్తులు మరి ఇదేంటో మరి నాకైతే నాకే కాదు ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం పైన దూకుడుగా ముందుకు వెళ్తా దానికైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరొకసారి కళ్ళెం వేసిందని చెప్పాలి మరొకసారి మొట్టకాయ వేసిందని కూడా చెప్పాలి చూద్దాం మరి దీని దీనికి సంబంధించి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన విద్యా సంస్థలను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి